మీకు ఒక చిన్న యాక్టివిటీ చూపిద్దామని వచ్చానండి. ఇది చూసారా, వీటిని మాంటెసోరీ బీడ్స్ అంటారు. మాంటెసోరీ మెథడ్లో మ్యాథ్స్ నేర్పించడం కోసం చాలా ఉపయోగపడతాయన్నమాట ఇవి. ఇందులో ఇది చూడండి, ఇది వచ్చేసి 1, ఇది 1 అన్నమాట. అలా 2 ఉంటుంది. ఇది చూసారా, ఈ గ్రీన్ది, ఇది 2 ఉన్నాయి కదా, ఇది 2. ఈ పింక్ 3, అట్లా 10 దాకా ఉంటాయి. ఇదిగో ఇది చూసారా, ఇది 10, ఇది 10 అన్నమాట. ఇప్పుడు ఇందులో కౌంటింగ్ నేర్పచ్చు, కలర్ సార్టింగ్ నేర్పచ్చు, మన ఇష్టం. మనం n నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట దీంట్లో. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చూపిస్తాను చూడండి. ఇందులో ఇప్పుడు ఇది ఏంటి, ఇది ఎంత, ఇది 10. ఈ 10ని 11 చేయాలంటే 1 యాడ్ చేయాలి, ఇలా 11 అవుతుంది ఇది. ఇప్పుడు ఇలానే దీన్ని చూడండి, దీన్ని 27 చేయొచ్చు. ఎలా, ఇది 20, ఇదేమైంది 20. ఈ 20తో వీటితో 7 పెట్టచ్చు, లేదా ఈ 3+4 చేయొచ్చు అన్నమాట. ఇది 4 ఉన్నాయి కదా, 3+4 పెట్టి కూడా 7 చేయొచ్చు, అడిషన్స్ లాగన్నమాట. ఇప్పుడు చూడండి, 4 ఇంకొకటి పెట్టండి 3, ఇప్పుడు ఎంత అయింది, 27 అయింది. ఇలా కూడా చేయొచ్చు, లేదా ఆ సచ్ 7 ఉంటుంది కదా మనకి, ఇది చూడండి, ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇది 8 ఉన్నాయి, 7 ఉన్నది, ఇది 7ది, ఇది ఇదిగో ఇది ఈ వైట్ది 7, దీంతో 7 చేయొచ్చు అన్నమాట. ఎంచుకోవాలి బేసిక్గా 1, 2, 3, 4, 5, 6, 7, అలా ఎంచుకొని దీన్ని అడిషన్స్ నేర్పించవచ్చు. అలానే ఇందులో వచ్చి సబ్ట్రాక్షన్స్ కూడా నేర్పచ్చండి. ఎలా నేర్పచ్చు అంటే, ఇది 27 కదా, ఈ 27లోంచి 7 పోతే ఎంత, 20, 23లోంచి 3 పోతే ఎంత, 20, ఈ 23లోంచి 13 పోతే ఎంత, 10. ఇలా ఇది మాత్రమే కాకుండా దీంట్లో మల్టిప్లికేషన్స్, డివిజన్స్ కూడా నేర్పచ్చు. సో దీన్ని n నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ చేయొచ్చు అన్నమాట ఈ బీట్స్ తీసుకుంటే. మ్యాథ్స్ని స్ట్రెస్ ఫ్రీగా నేర్పే యాక్టివిటీ అండి ఇది.